అందరికీ నమస్కారం. పెట్టుబడి ముఖం ప్రజలకు ఈరోజు 12 రచమాన కార్యక్రమంలో పాల్గొనడానికి మొట్టమొదటిసారిగా మేము వచ్చాను. మీరు నన్ను ఆహ్వానించిన పేరు నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ గ్రామ ప్రముఖులు భాస్కర్ గారు, వెంకటేష్ గారు, రఘు గారు, యూత్ నాయకుడు జగన్ అందరికీ, అలాగే పుట్టుబడి గ్రామ ప్రజలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మా పార్టీ కార్యక్రమం 12 రచమాన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు తను ప్రజా సంఘం పేపర్ చేస్తున్నారు. పోయిన నెల 7 నుంచి ఇడుపుడిపై నుంచి ఇచ్చేపురం వరకు 3000 కిలోమీటర్లు పాదయాత్ర, దాదాపు 585 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఆయన యాత్ర దిగుజీ కొనసాగిస్తున్నాడు. ఇది ఇచ్చేపురం చేరేటికి తీర్థయాత్రగా మారి కలుచుట్టు మేరలో ఆయన అధికారంలోకి వచ్చే రోజులు మరెంత కాలం లేదు. అలాగే ఆయన పార్టీ కన్వీనర్లందరినీ పల్లెనగరికి, రచ్చబండకి పంపించే ప్రోగ్రాం పెట్టారు. దానికి ప్రధానమైన కారణం ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుని ఆ గ్రామ సమస్యల్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే, అలాగే ఆయన పాదయాత్ర చేసే సమయంలో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రీతం నేత దేవమూర్తి రాజశేఖర రెడ్డి గారు చేసినట్టుగానే ఈయన పాదయాత్ర చేస్తున్నాడు. ఆయన పాదయాత్ర చేసేది కేవలం ప్రజా సమస్యలు తెలుసుకుని అతను తను మేనిఫెస్టోలో పెడతాడు. ఆ మేనిఫెస్టో కూడా 2-3 పేపర్ల నుంచి ఉండదు. ఈ పార్టీ పుట్టిందే ఒక మాట కోసం, అది కాంగ్రెస్ అధిష్టానంతో విభజించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆనాటి దివంగత ముఖ్యమంత్రి గారు పదవలోనంగా రచ్చబండ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా వెళ్తా హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందితే, ఆయన మరణాన్ని తట్టుకోలేక కొన్ని వందల కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు చనిపోతే వాళ్ళు పరామర్శిస్తా వస్తానని ఈయన మాట ఇచ్చాడు. ఆ మాట కాంగ్రెస్ అధిష్టానానికి కంటగింపుగా ఉండి దానికి ఆయనకు అనుమతి జారీ చేయలేదు. ఆయన ముందు ఆయన 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి కేంద్ర మంత్రి పదవి తీసుకుని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం, ఓదార్పు యాత్ర మానేసి తన తండ్రి చనిపోయినప్పుడు చనిపోయిన కుటుంబాలను అందరినీ ఒకే వేది మీదకి తీసుకొచ్చి వాళ్ళు పరామర్శించి ఈ ఓదార్పు యాత్రను క్లోజ్ చేసేమంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు. అది చాలా మనం మాట ఇచ్చాం, ముఖ్యమంత్రిగా అకాల మరణం చెందిన తన తండ్రి కోసం చనిపోయిన కుటుంబాలను పరామర్శిద్దాం అనే 2 దారులు ఆయన ముందున్నప్పుడు ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఆ రోజు కడప పార్లమెంట్ సభ్యత్వానికి ఆయన రాజశేఖర రెడ్డి గారి భార్య పులివెందుల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. అవన్నీ మీ అందరికీ తెలుసు. ఇచ్చిన మాట కోసం పార్టీ పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు జమలో జరుగుతున్నాడు. ఈ రోజు కూడా ప్రజా సంకల్పయాత్ర చేస్తా, ఈ ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి జనం చాటితే వాటిని తన మేనిఫెస్టోలో ప్రకటించడం అత్యంత హర్షణీయం. అలాగే మాట మీద నిలబడే వ్యక్తికి ఒక్కసారి మీరు అధికారం ఇస్తే తను చెప్పే పథకాలు, తను చెప్పే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అక్షరం కూడా ఆచరణ సాధ్యం చేసే దమ్ము ఆయన ఒకటే ఉంది. అలాగే 104 మళ్ళీ రావాలన్నా, 108 మళ్ళీ రావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ వర్గం విద్యార్థులకు మొత్తం ప్రభుత్వం పరిచేలాగా రావాలన్నా, అలాగే పింఛన్ కూడా కొన్ని వర్గాల వారికి 45 సంవత్సరాలకి ఇస్తానంటున్నారు, అది 2000 రూపాయలు ఇస్తానన్నారు. ఇవన్నీ మళ్ళీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి. దానికి మీ అందరూ పార్టీ కార్యకర్తలు శ్రమించి కష్టపడి పనిచేసి రేపు అధికారంలోకి మీరు తప్పకుండా తెస్తారు. మీరు ఆ కార్యాచరణ తీసుకొని మీరు పనిచేయాలని మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ ఈ గ్రామంలో పల్లెనేతర కార్యక్రమానికి ఏర్పాటు చేసిన పార్టీ నాయకులకు పేరు పెరిగిన ప్రభుత్వం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.